వెల్కమ్ టు చిన్నా అండ్ మామ్ టాక్స్. నేను బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదా, నాకు కొంచెం టైం కుదిరిందండి, అందుకే రెండు మూడు వీడియోలు ఈరోజు చేసి పెట్టుకున్నాను. నేను ఈరోజు ఈ వీడియోలో డిష్ వాషర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మామూలుగా ఇంతకుముందు అయితే ఇండియాలో మనం వాడే వంటకాల్లో నూనె ఎక్కువ ఉంటుంది కాబట్టి డిష్ వాషర్స్ అంతగా పనిచేయవని అనుకున్నాను. కానీ డిష్ వాషర్ కొని వాడిన తర్వాత మనకి చాలా యూజ్ఫుల్ అవుతుందని నాకు అర్థమయ్యింది. ముఖ్యంగా ఎంప్లాయీస్ కి, మన అందరం కూడా వర్కింగ్ కి బయటకు వెళ్తాము, మనకు అంత టైం ఉండదు. అలాగని వేరే వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు వస్తారు రాకపోతారు, మనకి టైంకు వాళ్ళు రాకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకనే నేను డిష్ వాషర్ తెప్పించుకున్నాను. దాన్ని యూజ్ చేస్తున్న కొద్దీ కూడా అందులో ఉన్న బెనిఫిట్స్ నాకు అర్థమయ్యింది. అందుకే ఈ వీడియోలో మీకు నేను డిష్ వాషర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదిగోనండి, నేను తీసుకున్న డిష్ వాషరు. ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి డిష్ వాషరు. ఇందులో మనము ఎటువంటి ఐటమ్స్ పెట్టుకున్నా, చిన్న పెద్దవి గ్లాస్ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా ఇది క్లీన్గా క్లీన్ చేసేస్తుంది. ఇది ఫస్ట్ ర్యాక్ అండి, ఫస్ట్ టాప్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది సెకండ్, మనం ఎక్కడ ఏ వస్తువులు కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇవి ప్లేట్స్ పెట్టుకోవడానికి, స్పూన్స్ పెట్టుకోవడానికి, పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే బ్యాక్ పెట్టుకోవచ్చు. సపరేట్గా స్పూన్స్ పెట్టుకోవడానికి ఇలా ఒక బాక్స్ లాగా ఇచ్చాడండి, ఇందులో కూడా మనం స్పూన్స్ పెట్టుకొని అది లోపల పెట్టేసుకుంటే క్లీన్ అవుతాయి. లేదు పై టాప్లో టాప్ ప్లేస్లో పెట్టుకున్న అయిపోతుంది. ఒకవేళ అది కనుక ప్లేస్ ఆక్యుపై ఎక్కువ చేస్తుంది అనుకుంటే మనం పైన పెట్టేసుకోవచ్చు స్పూన్స్. ఈ లోపల దాంట్లో మనకి డస్ట్ అయ్యవన్నీ కూడా లోపల ఉంటుందండి, మనం తీసుకొని క్లీన్ చేసుకుంటే డస్ట్ అంతా పోతుంది. ఇందులో డస్ట్ మన వాషెస్ అన్ని డిష్లు అన్ని వాష్ అయిపోయిన తర్వాత లోపల ఏమైతే ఉందో అవన్నీ ఇందులో ఉంటాయి, మనం తర్వాత క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. అది ఓపెన్ చేసి ఇక్కడ ఇందులో మనము డిష్లు క్లీన్ చేసుకోవడానికి ఏమైతే పౌడర్ వాడుతున్నామో ఆ పౌడర్ అందులో వెయ్యాలి. ఇది నేను డిష్ వాష్ బార్తో పాటు తెప్పించుకున్నానండి, అయిపోతే మనం ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. మనం ఎన్ని గిన్నెలు వేస్తున్నామో దానికి తగ్గట్టుగా మనము ఈ పౌడర్ అందులో వెయ్యాలి. లైక్ మనము వాషింగ్ మెషిన్లో బట్టలు అలా ఉతుక్కుంటున్నామో అలాగే వేసిన తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా క్లీన్ అవ్వడానికి మనము ఇందులో లిక్విడ్ వాడుతున్నాము. ఈ లిక్విడ్ కూడా మనము ఆన్లైన్లో తెప్పించుకున్నామండి. ఈ లిక్విడ్ ఇందులో వేసుకొని మనం క్లోజ్ చేసుకోవాలి. ఆ లోపల సోడా ఉంటుందండి, అది ఒకసారి 2 మంత్స్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను వేసాను కానీ మీకు చూపించట్లేదు. ఇవి మాత్రం మనం ఎప్పుడు వెజల్స్ వాష్ చేసుకుంటున్నామో అప్పుడు కంపల్సరీ 2 వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందులో నేను గిన్నెలు పెడుతున్నాను, ఇవన్నీ కూడా పింగాణి ప్లేట్స్. కొంతమంది అందులో ఉన్న మన పచ్చిమిర్చి కరివేపాకులు అవన్నీ తీసివేసాలంటున్నారు, అవన్నీ లేకపోయినా కూడా క్లీన్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా పెట్టేసినా కూడా నో ప్రాబ్లం అండి, అదే క్లీన్ చేసుకుంటుంది. మనం మళ్ళీ ఇంతకుముందు ఎవరో నాకు చెప్పారండి, ముందు ప్లేట్స్ అన్నీ క్లీన్ చేసుకొని అవి పెడితేనే వాష్ అవుతాయని. నేను ఏమీ క్లీన్ చేయకుండానే ఉన్నది ఉన్నట్టుగా పెడుతున్నాను, అదే మీకు చూపిస్తున్నాను. ఇవి చిన్న ప్లేట్లు వీటికి ఆపోజిట్లో పెట్టాలండి, పెద్ద ప్లేట్లు ఇటు పెట్టాను కదా, చిన్న ప్లేట్లు దానికి ఆపోజిట్ సైడ్లో పెట్టాలి, అక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవి మనము తీసుకున్నాము, ఇవి కంపల్సరీ బోర్లించి పెట్టాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇది ప్యాన్ తీసుకుంటున్నాను, ప్యాన్ ఎలా ఉన్నది అలాగే పెట్టేస్తున్నాను నేను. ప్యాన్ కూడా రివర్స్లో బోర్లించి పెట్టండి. పెద్ద వస్తువులు వెనక పెట్టాను, ప్లేట్స్ అన్ని ఇక్కడ పెట్టాను. ఇలా బోర్లించి పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత అది లోపలికి పెట్టేసుకోండి, ఇంకా ఏమైనా ఐటమ్స్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న వస్తువులన్నీ నేను పైన పెట్టుకుంటున్నాను, గరిటెలు అవి కూడా కంపల్సరీ బోర్లించే పెట్టాలి. గరిటెలు ఇలా పెట్టద్దండి, రివర్స్లో బోర్లించి పెట్టండి. స్పూన్స్ ఉంటే స్పూన్స్, గరిటెలు అన్నీ కూడా నేను పైన దాని ప్లేస్కి తగ్గట్టుగా పెట్టుకుంటున్నాను. ఇవి స్పూన్స్ అండి, స్పూన్స్ ఆల్రెడీ చూపించాను కదా, దీంట్లో పెట్టుకుని అది పెట్టుకున్నా సరే, లేదా ఆల్రెడీ ఆ ప్లేస్ ఆక్యుపై అవుతుంది అనుకుంటే డైరెక్ట్గా వీటిలో కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఇది పెద్ద యూజ్ చేయడం లేదు.
సో స్పూన్స్ నేను ఇందులోనే పెడుతున్నాను. ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ స్టాండ్లో పెడుతున్నాను. ఇవి కూడా బౌల్స్ అండి, బౌల్స్ కూడా పెట్టచ్చు, ఏమి ఇరిగిపోవు. పోతే ఓన్లీ థింగ్ చూడండి, అసలు నేను క్లీన్ చేయలేదు. ఓన్లీ థింగ్ ఇస్ బోర్లించి పెట్టాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ పింగాని ఈ పాత్రలే కాదండి, ప్లాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కప్పు చూడండి, టీ తాగిన కప్పు. ఇప్పుడు చూడండి క్లీన్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను. అన్నీ బోర్లించి పెట్టుకుంటున్నాను. ఇది ప్లాస్టిక్దండి, మన హోటల్ నుంచి ఏదైనా తెప్పించుకుంటే వాళ్ళు ఇస్తారు కదా యూజ్ అండ్ త్రో లాగా, అవి కూడా మనం పెట్టుకోవచ్చు. అవి కూడా ప్లాస్టిక్ కూడా ఏమి కరిగిపోదు. ఇది టీ కాసిన గిన్నె అండి, అది అలాగే పెడుతున్నాను. ఇవన్నీ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. సో అన్నీ మనం అరేంజ్ చేసుకున్న తర్వాత సదిరేసుకోవాలి, షెల్ఫ్స్ అన్ని లోపల పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా అయ్యిందో. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం క్లీన్ చేయక్కర్లేదు, ఒకసారి వాష్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత క్లోజ్ చేసేసుకోవడమే. నేను ఆల్రెడీ మళ్ళీ ఇంకో కొన్ని వస్తువులు పెడుతున్నానండి, మళ్ళీ మీకు చూపించడానికి. ఒక గాజు ఐటెం పెట్టాను చూడండి, గ్లాస్ కూడా పెట్టాను, గ్లాస్ పెట్టాను, ప్లాస్టిక్ పెట్టాను, పింగాణి ఐటమ్స్ పెట్టాము, చెక్క ఐటమ్స్ పెట్టాము, అన్ని రకరకాల ఐటమ్స్ పెట్టాము. ఏది పెట్టినా కూడా ఇది నో ప్రాబ్లము, మంచి క్లీన్ అయిపోతాయి. అలాగే ఉన్నదంతా కూడా చెత్త ఎలాగే ఉంటే అలాగే ఉంచేసి క్లోజ్ చేసాము. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి. అన్ని అన్ని వేసేసిన తర్వాత ఇంక మనం స్టార్ట్ చేసుకోవాలండి. స్విచ్ ఆన్ చేసుకొని ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేసుకున్నాము. 3 hours 15 minutes వచ్చింది. ఇందులో ఇవి ఆప్షన్స్ ఉంటాయండి, మనకి ఎటువంటి ఐటమ్స్ కావాలి. వెరీ సెన్సిటివ్ ఐటమ్స్ అయితే 210 అయి పెట్టుకోవచ్చు, గ్లాస్ ఐటమ్స్ అయితే 250, ఇవన్నీ రకాలు ఉన్నాయి. కాబట్టి స్టార్ట్ బటన్ ఎక్కి నేను 250 పెట్టుకున్నాము. ఓన్లీ గ్లాస్ ఐటమ్స్ ఉంటే మాత్రం మీరు 2K పెట్టుకోండి. 3 hours వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. చూడండి ఆఫ్టర్ 3 hours నేను తీస్తున్నాను. అన్నీ క్లీన్ అయిపోయినాయి, వాష్ అయిపోయినాయి. ఇంతకుముందు చూడండి ఎలా ఉందో, అన్నీ సాంబార్ అవి కారు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆటోమేటిక్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ఐటెం తీసి చూపిస్తాను. గాజు గ్లాసు ఏం పగలకుండా చాలా, ఇందులో వేడి వాటర్తో కూడా క్లీన్ అవుతాయి కాబట్టి చాలా ఫ్రెష్గా వస్తాయి. ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ ఐటెం, ప్లాస్టిక్ వెజన్ చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. మన ఇంట్లో వాష్ చేసుకుంటే ఓన్లీ చల్ల నీళ్ళతో వాష్ చేసుకుంటాం, ఇదైతే వేడి నీళ్ళతో కూడా అసలు బాయిల్ వాటర్తో కూడా వాష్ అయిపోతుంది. మీకు ఇంతకుముందు కప్పు చూపించాను కదండి, టీ కప్పు, ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయింది. ఎటువంటి ఆయిల్ పదార్థం ఉన్నా సరే మొత్తం ఆయిల్ అంతా కడిగి చక్కగా అవుతుంది. ఇవైతే ఎంప్లాయీస్కి వెరీ 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 యూస్ఫుల్. ఒక్కసారి పెట్టేసి 3 hours నైట్ అన్నీ అయిపోయిన తర్వాత మనం పడుకున్నామంటే తెల్లారి లేచడానికి అన్నీ రెడీ అయిపోతాయి. ప్లేట్స్ చూడండి ఎంత చక్కగా క్లీన్గా, ఒక ఇంత ఆయిల్ జిడ్డు లేకుండా నీట్గా అయిపోయింది ప్లేట్స్. విత్ హాట్ వాటర్ కడిగినట్టు అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో.